ఆనందం దదానందం 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 ఈనాటి కార్యక్రమంలో శ్రీ మహేంద్రవాడ బాపన్న శాస్త్రి గారు రచించిన మరో రెండు రచనలతో మీ ముందుకు వస్తున్నాము. శ్రీ బాపన్న శాస్త్రి గారు 30 వర్ణాలు 150 కృతులు 15 జావళీలు ఇంజరం గ్రామంలో వేయించేసిన శ్రీ గోపాలదేవుని కీర్తిస్తూ రచించారు. వీటిలో కొన్ని రచనల్ని హరిహర కృతిమంజరి అనే గ్రంథ రూపంలో 1964 ప్రచురించి సంగీత ప్రపంచానికి అందించారు. శ్రీ బాపన్న శాస్త్రి గారి రచనల్లో బాపన కవి సనుత, బాపన కవి పోషిణి, బాపన కవి వినుత వంటి స్వనామముద్రతో పాటు వీరి ఇష్టదేవతా ముద్ర విజయగోపాల, వీరి స్వగ్రామమైన ఇంజరం వంటి ముద్రలు వీరి రచనల్లో మనకి గోచరిస్తాయి. త్యాగరాజస్వామి వారి ప్రభావం తప్పకుండా తప్పనిసరి. త్యాగరాజు ప్రభావం అంటే 3 రకాల్లో కూడా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా లఘుకాలంలో కీర్తన రాసిన త్యాగరాజు, లలితంగా ఉండే దురితంగా ఉండే కాంపోజిషన్స్ కూడా రాశారు. వాటి ప్రభావంతో కూడా తర్వాత తర్వాత రచనలు వచ్చినాయి. కాబట్టి త్యాగరాజు గారి యొక్క ప్రభావం అనేది ప్రతి వాగ్యకారుమిలో ఉండి తీరుతుంది. కాబట్టి బాపన శాస్త్రి గారు కూడా అంత జటిలంగా చెప్పడానికి వీలు, అంత పక్వంగా ఉండే స్వర రచనలని మనకి అందజేశారని చెప్పి మనం అభిప్రాయపడాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మనము రేడియో గురించి ప్రస్తావన తీసుకురావాల్సిన ధర్మం ఉంది కాబట్టి చెప్తున్నాను. నేను 7.5 సంవత్సరాలు విజయవాడ కేంద్రం డైరెక్టర్గా పనిచేసి వచ్చి అక్కడ మహానుభావులు చేసిన సేవలు చూస్తే మనకు ఆనందం వేస్తుంది. ముఖ్యంగా ఓలేటి వెంకటేశ్వరులు గారు ఇలాంటివన్నింటినీ కూడా తీసుకుని వారి భక్తులైన కార్యక్రమాలు చేసేవారు. బొమ్మరాజు సీతారామరాజు గారు కానీ ఇంకా ఒంగోలు ప్రాంతంలో చాలామంది వాగ్యకారులు ఇట్లా ఉన్నారు, వారందరినీ చేశారు. తరువాత ఓలేటి గారు చేసిన మరొక విశేషమైన అంశం ఏంటంటే కూచిపూడి యక్షగానాలని, అంటే క్రూడ్గా ఉన్నాయన్నమాట, వాటిని వీరు స్వరపరిచి వీరు నిర్మించి చేసేవారు. ఉషాప్రణయం కానీ మరొకటి కానీ మరొకటి. బందా కనకలింగేశ్వరరావు గారు కూచిపూడికి మంచి స్టేటస్, ఉన్నతమైన స్థాయిని రేడియో ద్వారా పట్టుకొచ్చింది బందా కనకలింగేశ్వరరావు. కాబట్టి అలాంటి ప్రక్రియ రేడియో చేసినట్లు మరి ఈ రోజున ప్రతి మాధ్యమం కూడా చేయాల్సిన ధర్మం ఉంది. ఆనాడు ఈనాడు రేడియో ద్వారా భక్తిరంజన కార్యక్రమం ద్వారా ముఖ్యంగా ఈ అజ్ఞాతంగా ఉన్న వాగ్గేయకారులు అందరూ ఎందరో రచనల్ని ప్రసారం చేస్తూ వచ్చారండి. ఆ కార్యక్రమాన్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సు ఆ వాగ్గేయకారులకు ఉండబట్టి అజ్ఞాత వాగ్గేయకారుల కార్యక్రమం ద్వారా వెంకటేశ్వర భక్తి ఛానల్ మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇకమీదట వారు అజ్ఞాత వాగ్గేయకారులు కారు, ముఖ్యంగా తర్వాతి తరం వారు ఈ కీర్తనలు పాడుకుంటున్నారండి. ఇప్పుడు ఆ వాగ్గేయకారులకి భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉందని చెప్పి అనుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ SVBC అంటున్నాను కదా, అది కేవలం ఒక, అది ఒక వీడియో ఛానల్ కాదు. ఇది దాని వెనకాల ఒక ఆధ్యాత్మిక చింతన ఉంది. మన సంస్కృతిని పోషించే ఒక గురుతరమైన బాధ్యతని వారు భుజాన వేసుకున్నారు. ఇవన్నీ కలుపుకుని ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. కాబట్టి ఇలాంటి అజ్ఞాత వాగ్గేయకారుని వారు నిర్వహించటం, కార్యక్రమాలు చేయటం, మీరు అన్నట్టు ఇంకా వారు ఇంకా అజ్ఞాతంగా ఉండరు ఇంకా ఇలాంటి వాగ్గేయకారులందరూ కూడా. మా ఉద్దేశం కూడా, మా సంకల్పమే అది. ఇంకా ఒకటి ఆనందం ఏంటంటే మిమ్మల్ని నేను ముఖస్థుతిగా చెప్పడం కాదు, మీ దగ్గర చక్కటి బాణి ఉంది. ఆ బాణీలో ఈ కీర్తన మీరు చాలా బాగా పాడుతున్నారు. ఇప్పుడు కీర్తనలు ఉండటం వేరు, వాటిని పాడగలగటం వేరు. వాటిని ఏంటంటే వాటి నొటేషన్స్ ఉంటాయి మన దగ్గర, వాటిని అధ్యయనం చేసి ఆ స్వరాన్ని పట్టుకుని మనం వాడిని కీర్తనలు కచేరలు కానీ పాడినప్పుడే వాటికి ప్రచురణ. ఉదాహరణకి ఈ మధ్య ఒక చిన్న చర్చ జరిగింది వెంకటాద్రి స్వామివారి కీర్తన, అల్లూరి వెంకటాద్రి స్వామి, అట్లా అల్లూరి వెంకటాద్రి కీర్తన. ఆయన ఇంత చేస్తే ఆయన విజయవాడ పక్కన కృష్ణా జిల్లా వాడు. ఆయన ఎక్కడికో మద్రాసు పోయి ఆయన కస్తూరి రంగయ్య కరుణించవయ్య అని పాటం, అది మన కావేరీ ప్రాంతం నుంచి వచ్చిన ఒక వాగ్గేయకుడికి మనం అనుకుంటున్నాం. కానీ అట్లా
ఆ రోజుల్లో గోపాలకృష్ణ గారు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ పాడారు కాబట్టి మనం ఇప్పుడు వెంకటాద్రి స్వామి గారి కీర్తనలు అనుకుంటున్నాం. ఇటు నారాయణదాసు గారి కీర్తనలు కానీ మహేంద్రవాడ బాపన్న శాస్త్రి గారి కీర్తనలు కానీ ప్రాచుర్యంలోకి రావాలంటే పాడేవాడు ఉండాలి, అది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఇక్కడ ఏమొస్తుందంటే కచేరీలో పాడలేదు, ఇంకో ప్రాబ్లం, ఇంకో సమస్య. అందుకని నేను చెప్తుంటాను యువ సంగీత విద్వాంసులు ఏం చేయాలంటే ఒక కీర్తన ఆవిష్కరించాలని చెప్తూ ఉంటాను. అంటే ఈ కీర్తన ఇట్టాగే ఉంటుంది అని మీరు దాని సమగ్రమైన స్వరూపం ఇచ్చి దాన్ని పాపులర్ చేసినప్పుడు ఆ కాంపోజిషన్ పరికరాలు బతుకుతాయి. అట్లాగే మీరు కూడా మీరు చక్కగా పాడుతున్నారు. ఇప్పుడు అది వింటుంటే నేను వెంటనే చెప్పాను చాలా కీర్తన అనిపిస్తున్నాను, అంత బాగా పాడారు మీరు. ఈ పాడిన ఇదే మీరు కచేరీలో పెట్టి వాటిని ఇలాబరేషన్ అంటే ప్రస్తారం పెట్టి స్వర ప్రస్తారం చేసుకుని నెరవలు పాడుకుని స్వరకల్పన చేసుకుని దాంట్లో చక్కటి ముక్తాయిలు పెట్టుకుని ఒక మెయిన్ ఐటమ్గా మీరు పాడినప్పుడు నిజంగా ఆ కీర్తనలకి అంత స్టేటస్ కూడా ఉంది ఉంది కదా. కాబట్టి కూడా మీలాంటి విద్వాంసులు ఎంతో పరిణితిగల విద్వాంసులు మీరు చక్కటిగా సంప్రదాయంలో పాడుతున్నారు. మీరందరూ కూడా ఈ ఇలాంటి గొప్పగా రాసిన అజ్ఞాతంగా ఉన్న స్వర రచనలన్నింటినీ కూడా మీరు ఈ రోజున కనుక టేకప్ చేసి మనం కచేరీలో మరి మెయిన్ ప్రధానమైన అంశంగా పాడితే అవి సజీవంగా నిలబడిపోతే భావితరాల వారికి ఇవి చక్కటి మార్గదర్శనం చేస్తాయని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ఇప్పుడు విన్నాను రానీదు వినుత చరితము నేను, విన్నాను రానీదు. మాయామాళవ గౌడ రాగంలో ఈ కీర్తన ఖండచాపు తాళం. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. ఇప్పుడు నీకు మహేంద్రవాడ బాపన్న శాస్త్రి గారి రచన విన్నానురా మాయామాళవ గౌడ రాగం ఖండచాపు తాళంలో చెప్తాను. ముందుగా మాయామాళవ గౌడ ఆరోహణ అవరోహణ చెప్తాను. సా రే గ మ పద ని సా పద ని సా సా ని ద ప మా గ రి సా మా గ రి సా. ఇది గమకం లేకుండా సరళి స్వరాలు పాడుతున్నప్పుడు జంట స్వరాలు పాడుతున్నప్పుడు మనం పాడేటువంటి పద్ధతి. కీర్తన దగ్గరకు వచ్చేటప్పటికి గమకంతో పాడాలి. సా రే గ మ సా రే గ మ రి మ గ మ గ మ అది సా రే గ మ సా రే గ మ పద 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 అని పలకాలి. సా రే గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా మా గ రి సా సా ని ద ప మ గ రి సా మా గ రి సా మా గ రి సా సా రే గ మ పద ని సా సా రే గ మ. నువ్వు తొందరగా పాడేస్తున్నావు. సా రే గ మ పద ని సా పద ని సా పద. రెండు ఊపులు రావట్లే, పద పద అని రావాలి. పద ని సా సా ని ద ప మ గ రి సా సా ని ద ప మ గ రి సా. పల్లవి చెప్పుకుందావా? రెండు అక్షరాలు జాగా. విన్నాను సరిగమ ఎత్తుకోవడమే సరిగమతో మొదలైంది. ఇక్కడ పాడినప్పుడు గ మ రిమ్మగ రిమ్మగమ అని దాని అనుస్వరం గాంధారానికి.
సరిగా విన్నాను విన్నాను రానీదు పాద పదస్సని రానీదు విన్నాను రానీదు విన్నాను రానీదు వినుత చేరి సరి సరి ధుని దాబ సరి సరి ధుని దాబ సరి 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 దాబ రెండు అక్షరాలు జాగాకి సరి సరి ధుని దాబ సరి 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 దాబ వినుత చేరి వినుత చేరి తము మప్ప తము వినుత చేరి తము వినుత చేరి తము నేను పప మగమ నేను వినుత చరితము నేను వినుత చరితము నేను అది మొదటి సంగతి. ఇంకోసారి చెప్పునా విన్నాను రానీదు వినుత చరితము నేను విన్నాను రానీదు వినుత చరితము నేను ఓకేనా. రెండో సంగతి చెప్పుకుందామా విన్నాను రానీదు సప్పవ మగమ విన్నాను విన్నాను రానీదు పాద పదని సరి సత్ రానీదు విన్నాను రానీదు విన్నాను రానీదు వినుత చరితము నేను అది మామూలుగానే ఉంటుంది. వినుత చరితము నేను ఎన్నెన్నో తక్క గమ పదసని దబ రెండు అక్షరాలు జాగా గమ పదసని దబ ఎన్నెన్నో ఎన్నెన్నో రూప పదసని పదమ రూపమూల రూపమూల ఎన్నెన్నో రూపమూల ఎన్నెన్నో 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 రూపమున అది నేత్తిన మగ మగ పద పవ మగ నే మా అనమాట నేత్తిన నేత్తిన వనుచూనే గమరి పమరి సని వనుచూనే వనుచూనే పమరి సని నే అది ఎన్నెన్నో రూపమూల ఎన్నెన్నో రూపమూల నేత్తిన వనుచూనే నేత్తిన వనుచూనే విన్నాను రా. రెండో సంగతి ఒకసారి పాడతావా? పాడు. విన్నాను రానీదు వినుత చరితము నేను ఎన్నెన్నో రూపముల నేత్తిన వనుచూనే విన్నాను రా. ఖండచాపు తాళంలో మాయామాళ రాగంలో రచన చాలా అరుదుగా లభిస్తుంది. ఇది ఈ రచన స్వరకల్పన వేసుకోవడానికి కూడా చాలా అనువైన రచన. సబ్మెయిన్గా పాడుకునే అవకాశం చాలా బాగా ఉంది. బాగా సాధన చేసి కచేరీలో పాడు. విన్నాను రానీదు వినుత చరితము నేను 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 ఎన్నెన్నో రూపముల
అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. ఇప్పుడు నీకు శ్రీ మహేంద్రవాడ బాపన్న శాస్త్రి గారు రాసిన భారమాయణ సహనారాగంలో ఈ కృతి ఆదితాళంలో చెప్తాను. ఇప్పుడు నీకు ఈ సహనారాగం యొక్క ఆరోహణ అవరోహణ చెప్తాను. ఒకసారి ఆరోహణ పాడతావా? సరి గ మ ప మ ద ని సా ద ప మ గ మ రి గ రి సా. పల్లవి చెప్పుకుందామా? భారమాయన రి రి గ మ ప ప ప భారమాయన భారమాయన రామ ప మ గ మ రామ నను రి రి భారమాయన రామ నను బ్రోవ భారమాయన రామ నను బ్రోవ. రెండవ సంగతి చెప్పుకుందామా? భారమాయన రామ విసురు అనమాట, పాద అనమాట. భారమాయన రామ నను బ్రోవ భారమాయన రామ నను బ్రోవ నేరమే మీరా సాస సాస నిదని సా నేరమే మీరా నీరజాక్ష పాప పమగమ్మ నీరజాక్ష నేరమే మీరా సాస సాస నిదని సీరమే మీరా నీరజాక్ష పాప పమగమ్మ నీరజాక్ష నీకు నిగరి సరి స నీకు
నేరమే మీరా నీరజాక్షణికు నేరమే మీరా నీరజాక్షణికు. ఒకసారి రెండో సంగతి పాడతావా? పాడు. భారమయ్యనారామనను ప్రోహతమే మీరా నీరజాక్షణికు భారమయన గమరి అని ఆ పాట. సఖనా రాగంలో చాలా మంచి కీర్తన. మహేంద్రవాడ బాపన శాస్త్రి గారు చాలా అద్భుతంగా దీన్ని కంపోజ్ చేశారు. ఇది సబ్మెయిన్గా పాడేటువంటి అన్ని అర్హతలు ఉన్నాయి కీర్తనకి. బాగా సాధన చేసి కచేరీలో పాడు.
శ్రీ మహేంద్రవాడ బపన శాస్త్రి గారి రచనలోంచి నాలుగు రచనల్ని మీ ముందుకు తీసుకురాగలిగాము. వచ్చే కార్యక్రమంలో మరొక వాగ్గేయకారుని రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.